ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంటల తరబడి క్యూలో నిలుచుని ఉన్నప్పటికీ ఆ దేవుడిని దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుడిని ఓ ప్రశ్న వేశాడు. డబ్బులు లేని భక్తులకు దూరం నుండి, డబ్బులున్న భక్తులకేమో దగ్గర నుండి దర్శనం. ఎందుకయ్యా ఈ అన్యాయం? ఇదేమైనా భావ్యంగా ఉందా అన్నాడు ఆవేదనగా. అని గట్టిగా నవ్వేస్తూ ఇలా సమాధానమిచ్చాడు భగవంతుడు. తల్లికి మించిన దైవం లేదు అన్నాను. మీరు తల్లిని పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. మీరు తండ్రి మాటను పాటిస్తున్నారా? గురువును మరొక దైవం అన్నాను. మరి ఆ గురువును మీరు చెప్పేది వినిపించుకుంటున్నారా? ఇందులో ఉన్న అందులో ఉన్న అని కాదు, నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను. మీరు నమ్మారా? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి, నాకు చేసినట్టే అన్నాను. మరి చేస్తున్నారా? నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్నీ మీరే నిర్ణయించారు. ఇప్పుడు నాకు ఒక వెలకట్టి అందరూ వచ్చి చూసి వెళ్ళే వస్తువులా నన్ను నిలబెట్టారు. అన్నీ మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించడం న్యాయమా అని ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది. భక్తుడికి మాటలు రాలేదు. స్వామి పాదాలు పట్టుకొని క్షమించు స్వామి అని కోరాడు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.